हाय अंडी, वेलकम टू मई चैनल। नेनु रोजु चेयबोये रेसीपी इंतो टेस्टीगा ओरियो बिस्किट तो केक चेस्तुन्ना। मीकु गनुक नच्चिते लाइक चेयंडी, शेर चेयंडी, सब्स्क्राइब चेयंडी, पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। ओरियो बिस्किट्स तो केक ए विधंगा चेसुकोवालो इप्पुडु चूसेद्दाम। नेनु इक्कड 2 ప్యాకెట్స్ ఓరియో ప్యాకెట్స్ తీసుకొని ఒక మిక్సీ వాటి తీసుకొని అందులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి। వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఈ విధంగా మెత్తగా కాకుండా గరికగా కాకుండా మీడియం సైజ్ లో గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి। వేసుకొని 1/2 కప్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత అందులో 1/2 కప్ మిల్క్ వేసుకోవాలి। వేసుకొని కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకోవాలి। బాగా కలుపుకోవడం వల్ల కేక్ చాలా బాగా వస్తుంది। చూడండి, ఈ విధంగా కలుపుకొని చూడండి, ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు ఒక మందాటి గిన్నె తీసుకొని అందులో కొంచెం ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అందులో కలుపుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి। వేసుకున్న తర్వాత కొంచెం గిన్నెను అటు ఇటు ఈ విధంగా జరిపి ఒక pan తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి। ఈ విధంగా సాల్ట్ వేసుకొని మొత్తం సమానంగా ఒకే లెవెల్గా స్పూన్ సహాయంతో ఈ విధంగా అన్న తర్వాత ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ లేదా ఒక స్టాండ్ అయినా ఈ విధంగా పెట్టుకొని మధ్యలో ఈ నింపుకున్న మిశ్రమాన్ని దానిపైన పెట్టుకోవాలి। ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకోవాలి। 50 మినిట్స్ ఈ విధంగా గ్యాస్ లోలో ఉంచి బేక్ కానివ్వాలి। చూడండి, ఈ విధంగా 50 మినిట్స్ తర్వాత బేక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక టీస్పూన్ తీసుకొని ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి। దీనికి అంటకొట్టే అది రెడీ అయినట్టు చూడండి, రెడీ అయ్యింది। ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక pan తీసుకొని అందులో ఒక డైరీ మిల్క్ ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఈ విధంగా కొంచెం కలుపుకున్న తర్వాత కొన్ని మిల్క్ యాడ్ చేసుకోవాలి। యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి। గ్యాస్ లోలో ఉంచి ఈ విధంగా కలుపుకోవాలి। ఈ విధంగా రెడీ అయ్యేంత వరకు కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా అవుతుంది। రెడీ అయ్యింది। ఇప్పుడు కేక్ ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని అందులో ఈ విధంగా వేసుకుంటే రెడీ అయిపోతుంది। దీనిపైన చేసుకునే క్రీమ్ అంత దీనిపైన అప్లై చేసుకోవాలి। అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా డెకరేషన్ కోసం చాక్లెట్ బాల్స్ ఈ విధంగా చేసుకొని అందులో డెకరేషన్ చేసుకోవాలి। ఇప్పుడు క్యాడ్బరీ బాల్స్ ఈ విధంగా పెట్టుకొని రెడీ అయిపోయింది। చూడండి కేక్, చూడండి ఎంతో చక్కగా టేస్టీగా రెడీ అయిపోయింది। మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। మళ్ళీ వచ్చే వీడియోలో కలుస్తాను। బాయ్ బాయ్।